కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం ఎవరు లేరనేది అందరికీ తెలుసు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఏ ధ్యేయంతో ఏ లక్ష్యంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిందో ఆ లక్ష్యాలు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర వచ్చిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగంగా భారత ప్రజలకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క మనిషికి ఒక ఓటు ఒకే విలువ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ మాట్లాడేటటువంటి హక్కు ఫ్రీడమ్ ఆఫ్ ఫేత్ అంటే ఏ మత అయినా అవలంబించడానికి ఫ్రీడమ్ ప్రతి పౌరుడికి అదే రకంగా సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ గవర్నమెంట్ సౌమ్యవాదంతో అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్య అంతరాన్ని తగ్గించు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పెట్టి ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమాజంలో మన దగ్గర కులం పేరుతో తంతెల వారీగా జీవించే పరిస్థితి ఉంది ఎస్సీలు ఎస్టీలు ఎస్సీలు ఈ లిచ్చన మెట్ల కులం అన్నిటికంటే కింద మెట్టు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు తర్వాత వారు చెప్పినటువంటి ఉన్నత కులాలను పెట్టడం వల్ల ఆ రకంగా కాకుండా ఈ నిచ్చలమెంట్ల కుల వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కల్చరల్ గా వారికి సమానమైన అవకాశాలు ఇవ్వాలని రాజ్యాంగంలో పెట్టుకున్నాం దాని కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 48 50 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలించి భారతదేశంలో వ్యాపార విప్లవం తీసుకొని వచ్చింది పాడి విప్లవం తీసుకొని వచ్చింది పారిశ్రామిక విప్లవం తీసుకొని వచ్చింది సాంకేతిక విప్లవం తీసుకొని వచ్చింది దాంతో పాటు యూపీఏ ప్రభుత్వంలో అంత ముందు ఇందిరా గాంధీ గారు ల్యాండ్ సీలింగ్ తీసుకొని వచ్చింది భూ సంస్కరణ తీసుకొని వచ్చింది దాంతో పాటు బ్యాంక్ జాతీయకరణ తీసుకొని వచ్చారు మరి యూపీఏ గవర్నమెంట్ లో ఎంఆర్జి నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ తీసుకొని వచ్చి 100 రోజులు పేద ప్రజలకు పని కల్పించే కార్యక్రమం చేశారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఫుడ్ సెక్యూరిటీ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది కింద స్థానంలో ఉన్నటువంటి ప్రజలకు ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగంలో హక్కు కల్పించి చదువుకునేటటువంటి దాంట్లో రిజర్వేషన్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ రాజకీయాల్లో రిజర్వేషన్ ఇచ్చి అన్నిట్లో వారికి అవకాశాలు కల్పించింది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సందర్భంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల మీద దాడి చేస్తున్నారు ప్రజాస్వామ్య పరిపాలన కాకుండా నియంతృత్వ పరిపాలన చేస్తున్నారు మల్లికార్జున ఖర్గే గారి మీద మాటల దాడి చేస్తూ వారు ఒక మాట అన్నారు మల్లికార్జున ఖర్గే గారికి ఏమి చేయటం రాదు ఆయన ఒక రబ్బర్ స్టాంప్ లాంటి ఏసీసీ ప్రెసిడెంట్ అన్నారు దీనిని నేను తీవ్రంగా ఖండిస్తూ